నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. గ్రీవెన్స్ కు వచ్చే ప్రతి ఆర్జీను పరిశీలించండి, వెంటనే పరిష్కారం అయ్యేలా తగిన చర్యలు తీసుకోండి, అధికారులను ఆదేశించిన డిఆర్ఓ నాగబాబు. బకాయి పడ్డ బిల్లులను చెల్లించండి, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులను ఆదుకోండి, డిమాండ్ చేసిన ఏజెన్సీల నిర్వాహకులు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి, నగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించండి, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు ముత్యాలరావు. వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం మరియు గ్రామ సమస్యల పరిష్కారం కోసం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నాడు కలెక్టర్ గ్రీవెన్స్ సెల్ జరిగింది. ఈ గ్రీవెన్స్ లో భాగంగా నిర్వహించే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని డిఆర్ఓ నాగబాబు నిర్వహించారు. తమ సమస్యలపై సానుకూలంగా స్పందించాలని కోరుతూ బాధితులు గ్రీవెన్స్ లో అధికారులకు ఆర్జీలను అందించారు. తక్షణమే సమస్యల పరిష్కారం కోసం తగిన చర్యలు చేపట్టాలని డిఆర్ఓ అధికారులను ఆదేశించారు. అనంతరం తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను బాధితులు మీడియా ఎదుట ఏకరువు పెట్టారు. పంపించి ఆ పట్టణ సామ్రాజ్యంపై ఇంటికి వస్తారు, ఆమె సమస్య తెలుసుకుంటారు, ఎఫీ షాప్ కూడా అక్కడ కూడా వెళ్తారు, అక్కడ కూడా ఇష్యూ చూస్తారు, అది ఏ విషయం తెలియజేస్తారు. నమస్కారం అండి, చెప్పండి అండి, చెప్పండి చెప్పండి బాబు, చెప్పండి. ఏం మీదండి అంటే, ఎవరి పేరుతో మార్చుకుంటున్నారు అంటే, మీరు మీ పేరుతో, మీ పేరు ఒక్క నిమిషం లైన్లో ఉన్నాయి. కనెక్షన్ నంబర్ ఏమన్నా చెప్పగలరా? కనెక్షన్ నంబర్ కడితే దానివల్ల మాకు 60 సంవత్సరాలు దాటిన తర్వాత మొత్తం పచ్చివాతం 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 దానివల్ల 5-6 సంవత్సరాల పిల్లలు కూడా పచ్చివాతం వచ్చి పిల్లలు కాటుకొని చచ్చిపెట్టి ఆ తర్వాత పెరగొట్టు కూడా వేసపోతుంది. మరి పోతే మళ్ళీ కూడా తయారు చేశారు మా ఇళ్ళ సొంత చుట్టూరు నడూరు, దానివల్ల మేము ఇబ్బంది పడతాం. ఇక్కడికి వచ్చి కలుపుగా జార్ము గ్రామాల దానికి కూడా ఏటీఎల్ తీయాలంట, 3 తీయాలంట. మేము ఆ రోజు వద్దని చెప్పాము, 160 చెవితో వాడు కాదు కూర్చొని వచ్చారు. మేము అందుకని 5 కాకపోతే పంచాయతీ పర్మిషన్ లేకుండా ఏ ఊరు కన్నపల్లి మండలం నాగం 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 ఊరి పిల్లలు ఐడియా ఉండదు. ఎప్పుడు 80 పడతాయి పనిచేస్తున్నాము. మేము ఇళ్ళ స్థలాలకి గత 2014లో 8వ నెలలో కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి అడిగి ఇచ్చాము. ఇస్తే 2014 నుండి ఇంతవరకు వీళ్ళకి ఇళ్ళ స్థలాలు కనీసం రోడ్డు పక్కన ఎవరికి ఏం పెట్టించుకోవట్లేదు, ఇవ్వట్లేదు. మొన్న జనవరి నెలలో జరిగిన జన్మ కార్యక్రమంలో 10 20 పెడితే వాళ్ళు మాత్రం ఎంక్వైరీలు చేసి వాళ్ళకి పట్టాలు తయారు చేసామని చెప్తున్నారు ఎంఆర్ఓ గారు.
మేము అడిగితే మొన్న జన్మలో పెట్టిన ఈ ఎంక్వైరీలు జరిగినాయి, మేము 2014లో ఇచ్చున్నాము, ఏమైంది అని అడిగితే మాకేం తెలీదు, కలెక్టర్ గారు అయ్యే ఎంక్వైరీ చేయమన్నారు, ఈ చేయొద్దన్నారు, మీరు వెళ్ళండి గ్రీవెన్స్కి వెళ్ళండి అని చెప్పారు. మీ ఎందుకు ఆపారు? కేవలం మా ఎందుకు ఆపారు మాకే తెలియట్లేదండి. లేవు స్థలాలు అంటే ఉన్నాయి, ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయి గవర్నమెంట్ రూమ్లు, అట్లా మేము పాకాలను తీసుకుంటాం, అంటే అవి కూడా వేసుకోలేట్లేదండి. వేసారంటే మళ్ళా ప్రాబ్లం వచ్చింది, మేమే ఇస్తాం ఒక సంవత్సరం అని చెబుతాం, అందుకని మేము మళ్ళీ అగ్రీమెంట్. మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న ఏజెన్సీలకు ప్రభుత్వం 6 నెలల నుండి బిల్లులు చెల్లించడం లేదని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమారి ఆరోపించారు. ఏజెన్సీల సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ సోమవారం నాడు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏజెన్సీల నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలపై స్పందించాలని నినాదాలు చేశారు. మంది మధ్యాహ్న భోజన కార్మికులు వివిధ పాఠశాలలో పనిచేస్తూ ఉన్నారు. ఈ భోజన పథకం వల్ల వెనుకబడిన తరగతుల పిల్లలకి ఈ భోజన పథకం ఎంతో ఉపయుక్తంగా ఉంది. అయితే ఈ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు మాత్రము నెలల తరబడి పెండింగ్లో బిల్లులు వేతనాలు ఉంటా ఉన్నాయి. వాస్తవంగా వీళ్ళకి గ్రామాల్లో కూడా అప్పులు ఇచ్చే పరిస్థితి ఈరోజు కానరాట్లేదు. షాపుల్లో కూడా మేము ఇవ్వమని చెప్పేసి సంచులు కూడా విసిరేసే పరిస్థితి కానొస్తూ ఉంది. అధికారులు మాత్రం మీరేమైనా సరే నాణ్యమైన భోజనం పెట్టాలి, చక్కగా ఉండాలి, పప్పుచారు నీళ్ళలా కాకుండా ముక్కలు కూడా ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి అధికారులు వివిధ సందర్భాల్లో ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అయితే నెలల తరబడి పెండింగ్ ఉండడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఏజెన్సీ నిర్వహించడం. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు 3వ గుడ్డు తప్పనిసరిగా పెట్టాలి, పోషక విలువలైన ఆహారం అని చెప్పేసి చెప్పిన మీదట అధికారులు ప్రతి స్కూల్కు పోయి ఒత్తిడి చేస్తూ ఉన్నారు 3వ గుడ్డు పెట్టకపోతే ఎట్లని. దానికి కూడా మా యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంగన్వాడీ సెంటర్కి ఏ విధంగా అయితే గుడ్లు సరఫరా చేస్తున్నారో అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా కోడి గుడ్లు సరఫరా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది ప్రతిసారి ఇదే విధంగా నెలల తరబడి పెండింగ్లో బిల్లులు ఉంటా ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు అప్పుకోవాలయ్యే పరిస్థితి కానొస్తుంది కాబట్టి ఇప్పటికీ 6 నెలల నుంచి బిల్లులు పెండింగ్ ఉన్నాయి. గవర్నమెంట్ ఏంటంటే ఫ్రీజింగ్ ఉంది, మేము బిల్లులు బడ్జెట్ ఉంది కానీ ఈ ఫ్రీజింగ్ వల్ల మేము బిల్లులు వేయలేకపోతున్నామని చెప్పేసి అధికారులు చెబుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ అయినా ఇది కాదు, ఈ ఫ్రీజింగ్ని వెంటనే తొలగించి బిల్లులు వెంటనే విడుదల చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాము. నగరంలో నెలకొన్న స్థానిక సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రభుత్వం వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు మాదా ముత్యాలరావు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వాలు అధికారుల నీడలో పాలన సాగించటం వలన సమస్యలు తిష్టవేసి కూర్చున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టాలని ముత్యాలరావు కోరారు. భారత రాజ్యాంగంలో 73-74 రాజ్యాంగ సవరణల ద్వారా రాజ్యాంగంలో ఉన్నటువంటి 73-74 అధికారుల ద్వారా స్థానికంగా ఎక్కడైతే స్థానిక సంస్థలు ఉన్నాయో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఆ ప్రాంతంలో ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధానం ద్వారానే రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ దేశంలో కానీ కౌన్సిలర్ ఎలక్షన్లు, కార్పొరేషన్ ఎలక్షన్లు, ZPTC, MPTC ఎలక్షన్లు, MPP ఎలక్షన్లు జరుగుతూ వస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు నగరపాలక సంస్థకు ఇప్పటికి ఎన్నికలు జరిగి 2005 సెప్టెంబర్ 23 ఎన్నిక జరిగింది. 2010 సెప్టెంబర్కి ఆ బాడీ అయిపోయింది. ఇప్పటి వరకు కూడా 2017 మార్చి 13 వచ్చిందంటే 2005 నుంచి 2017 తీసుకుంటే 12 సంవత్సరాలు అయినా కూడా ఎన్నికల వైపు ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడం, నగరపాలక సంస్థలో
ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా అధికారులు వారిష్టమైనట్టు వ్యవహరిస్తూ ప్రజలకు అందుబాటులో లేకుండా సిటిజన్ చార్టర్ అమలు జరగకుండా ప్రజల పనులు జరగకుండా పాలకవర్గం లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దృష్టి సారించి నగరపాలక సంస్థ ఎన్నికలు వెంటనే నిర్వహించాలా, ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయడానికి పాలకవర్గాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని గౌరవ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి ఎండాకాలం వచ్చింది, మంచినీరు గురించి కటకటలాడే పరిస్థితి వచ్చినా కూడా పాలకవర్గం లేకపోయేసరికి, అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటే అధికారులు కూడా అందుబాటులో లేకపోయేసరికి ప్రజలు మంచినీటి గురించి తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. తప్పనిసరిగా ప్రభుత్వం గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికలపై దృష్టి సారించి వెంటనే ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాము. అరంగల్పేటలోని శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామివారి మందిరం 22వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం నాడు శ్రీ వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు దేవతామూర్తులను విశేషంగా అలంకరించి వేద మంత్రాల నడుమ కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. స్వామివార్ల కళ్యాణం తలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తరించిపోయారు. అలాగే ఈ పూజ చేసిన కుంకాన్ని మీ దగ్గర తీసుకొని వస్తారు ప్రేమలు. మరి బ్రహ్మోత్సవాన్ని 10 రోజుల నుంచి చక్కగా జరుగుతున్నాయి. మీ అందరి సహకారంతో ముందుగా లేచి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. దయచేసి దంపతుల తరఫున వచ్చి అధికారులు ఇప్పటికే విరామం.